ఇప్పటిదాకా టాలీవుడ్ కి పరిమితమైన ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చరిత్ర సృష్టించడంతో ప్రభాస్ పై మీడియా ఫోకస్ ఎక్కువైంది. దాంతో అతని ప్రతి కదలిక హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. బాహుబలి సెకండ్ పార్ట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో, యువి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సాహో షూటింగ్ కు కొన్ని రోజుల విరామం ప్రకటించారు. అయితే ప్రభాస్ ఈ గ్యాప్లో అమెరికా వెళ్లడం చర్చనీయాంశమైంది. సాహో యూనిట్ చెప్తున్న కథనం ప్రకారం ప్రభాస్కి బాహుబలి షూటింగ్ టైంలో భుజానికి సర్జరీ జరిగింది. బాహుబలి కోసం విపరీతంగా వెయిట్ పెరిగిన ప్రభాస్ సాహో కోసం మళ్లీ ఫిట్గా తయారవ్వాల్సి వచ్చింది. దాంతో ఫిట్నెస్ ఎక్సర్సైజులు ఎక్కువగా చేస్తున్న ప్రభాస్ భుజానికి ఏమైనా ప్రమాదం ఉంటుందా అన్న విషయం కనుక్కోవడానికి అమెరికా వెళ్లాడట. ఎందుకంటే ప్రభాస్ భుజానికి అమెరికాలోనే ఆపరేషన్ చేశారు. దాంతో అక్కడి డాక్టర్లనే సంప్రదించి వాళ్ల సలహా తీసుకుంటే మేలని ప్రభాస్ భావించాడట. కానీ సోషల్ మీడియాలో మరో కథనం ప్రచారంలో ఉంది. అనుష్కతో ప్రభాస్ లవ్ అఫేర్లో ఉన్నాడని ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సైజ్ జీరో కోసం కనీ విని ఎరగని రీతిలో బరువు పెరిగి బొద్దుగుమ్మలాగా తయారైంది అనుష్క. బాగుమతి కోసం స్లిమ్ లుక్తో కనిపించాల్సి వచ్చింది. సినిమాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అనుష్క ఏం చేసిందో ఏమో కానీ నిజంగానే సైజ్ జీరో లుక్తో అదరగొట్టింది. తన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ ఫోటోలో అనుష్క చాలా నాజూక్గా ఉండడం చూడొచ్చు. ఈ ఫోటో ప్రభాస్ని కూడా విపరీతంగా ఆకర్షించిందట. బాహుబలి సినిమా కోసం తనలాగే ఆమె కూడా బరువు పెరిగిందని. అయితే చాలా త్వరగా బరువు తగ్గి కొద్ది రోజుల్లోనే ఎంతో స్లిమ్గా కనిపించడం ఎలా సాధ్యమని ప్రభాస్ ఆలోచించాడట. అదే విషయం అనుష్కను అడిగితే అమెరికాలో ట్రీట్మెంట్ గురించి చెప్పిందని, అందుకే ప్రభాస్ కూడా వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాడని టాలీవుడ్న కథనాలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా జీక్యూ మ్యాగజైన్ కవర్ పేజ్పై ప్రభాస్ని చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎంతో స్లిమ్గా కనిపిస్తూ బాహుబలిలో నటించిన ప్రభాసేనా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఉన్నాడు. ఇదంతా అనుష్క ఇచ్చిన సలహా వల్లేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్